गुड मॉर्निंग टू ऑल. नाउ टुडे एग्जांपल वन. एन एलिवेटर बिगिंस फ्रॉम 20 meters अबोव द ग्राउंड. इट डिसेंड्स इनटू ए मिनट शिप एट द रेट ऑफ 6 meters पर मिनट. व्हाट विल बी इट पोजिशन आफ्टर 15 minutes. इकड़े ग्राउंड लेवल नीचे 20 meters अबोव 20 meters ग्राउंड लेवल नीचे 20 meters अबोव इट डिसेंड्स इनटू ए मिनट शिफ्ट एट द रेट ऑफ 6 meters पर मिनट. निमिषा की 6 meters चोपना एलिवेटर एर्थ नीचे ग्राउंड लेवल नीचे 20 meters अबोव एन एलिवेटर 6 meters पर अवर. आर एलिवेटर अंटे ड्रिलिंग मिशन 6 meters चोपना ड्रिलिंग अवुतुंदि. व्हाट विल बी इट्स पोजिशन आफ्टर 15 minutes 15 निमिषाल तर्वात एनी मीटर्लकि डौन कु वेल्तुंदि. अंटे एर्थ नुंचि 20 meters पैन पै नुंचि ఒక నిమిషానికి 6 meters చొప్పున ఎలివేటర్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ బోర్వెల్. సో అయితే 15 నిమిషాల తర్వాత ఎన్ని మీటర్ల డౌన్కి వెళ్తుంది చూడండి. ద ఎలివేటర్ ఈజ్ గోయింగ్ డౌన్. డౌన్ అంటే కిందకి. So the distance covered by it will be represented by a negative integer. మనము అప్పుకి వెళ్తే పాజిటివ్ ఇంటీజర్ ప్లస్ తీసుకుంటాం. ఇక్కడ డౌన్కి వెళ్తుంది కాబట్టి ఏం తీసుకుంటాము? మైనస్ తీసుకుంటాం. ద ఎలివేటర్ ఈజ్ గోయింగ్ డౌన్ అంటే ఆ ఎలివేటర్ వచ్చేసి డౌన్కి వెళ్తూ ఉంటుంది. సో ద డిస్టెన్స్ కవర్డ్ బై ఇట్ will be represented by a negative integer. అప్పుకి వెళ్తే పాజిటివ్ ఇంటీజర్, డౌన్కి వెళ్తే నెగిటివ్ ఇంటీజర్. సో ఎన్ ఎలివేటర్ ఇంటూ ఏ 1 minute ఈక్వల్ టు -6 meters. ఎన్ ఎలివేటర్ ఇంటూ ఏ 1 minute ఈక్వల్ టు 6 meters అంటే -6 meters చొప్పున డౌన్కి వెళ్తుంది. ద ఎలివేటర్ ఇంటూ ఏ 15 మినిట్స్ ఈక్వల్ టు 15 ఇంటూ మైనస్ 6 ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ సిక్స్ దట్ ఈక్వల్ టు 15 6 90 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -90 meters వెళ్తుంది. 15 నిమిషాలకు ఎన్ని మినిట్స్ వెళ్తుంది అంటే 15 నిమిషాలకు -90 meters వెళ్తుంది. సో ద ఎలివేటర్ ఇన్ 15 మినిట్స్ ఈక్వల్ టు 15 ఇంటూ మైనస్ 6 దట్ ఈక్వల్ టు -90 meters. మైనస్ మీన్స్ నెగిటివ్ మీన్స్ డౌన్. సో ద పొజిషన్ ఆఫ్ ద ఎలివేటర్ ఈజ్ 20 meters అబోవ్. That's why +20 + -90. So 20 plus into minus minus 90 plus into minus minus 90. So plus into minus minus 90. 20 minus 90 equal to minus 70. ద ఎలివేటర్ ఈజ్ ఎట్ 70 meters బిలో ద గ్రౌండ్ లెవెల్. అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. మనము 15 నిమిషాలకి ఎన్ని మీటర్లు గ్రౌండ్ లెవెల్ వెళ్తుందంటే మైనస్ గ్రౌండ్ లెవెల్ నుంచి 15 నిమిషాలకి -70 meters డౌన్కి వెళ్తుంది. ద ఎలివేటర్ ఈజ్ ఎట్ -70 meters బిలో ద గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ నుంచి -70 meters లోపలికి వెళ్తుంది. దట్ ఈస్ ఎలివేటర్.
నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ టెస్ట్ ప్లస్ 5 marks ఆర్ ఎ వెరీ కరెక్ట్ ఆన్సర్ ఇన్ ఏ టెస్ట్ ప్లస్ 5 marks ఆర్ గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ అండ్ మైనస్ 3 marks ఆర్ గివెన్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ లక్ష్మి గెట్ 45 marks స్కోర్ కరెక్ట్ అండ్ 15 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ లక్ష్మి గెట్ 45 కరెక్ట్ అండ్ 15 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వాట్ ఈస్ హర్ స్కోర్ సో ఫర్ గివెన్ ద ప్రాబ్లమ్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ప్లస్ 5 marks అండ్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు మైనస్ 3 marks ప్లస్ 5 marks ఈస్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ మైనస్ 3 marks ఈస్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ సో లక్ష్మి గెట్స్ 45 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 15 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ లక్ష్మి గెట్ 45 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 15 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వాట్ ఈస్ ద హర్ టోటల్ స్కోర్ వాట్ ఈస్ ద హర్ టోటల్ స్కోర్ సో marks given for every correct answer equal to marks given for every correct answer equal to plus 5 marks ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి ప్లస్ 5 marks వస్తుంది మార్క్స్ అప్టైన్డ్ బర్ 45 కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎవరీ కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు 5 marks హియర్ ఈజ్ మార్క్స్ అప్టైన్డ్ ఫర్ 45 కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు 45 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు 225 marks దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ స్కోర్ మార్క్స్ గివెన్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు మైనస్ 3 marks మార్క్స్ గివెన్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు మైనస్ 3 marks సో మార్క్స్ అప్టైన్ ఫర్ 15 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు మార్క్స్ అప్టైన్ ఫర్ 15 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు 15 ఇంటూ మైనస్ 3 marks దట్ ఈక్వల్ టు 15 3 45 మైనస్ 15 ఇంటూ మైనస్ 3 దట్ ఈక్వల్ టు 45 marks మైనస్ 45 marks సో కరెక్ట్ ఆన్సర్స్ ఈస్ 225 marks ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈస్ 45 సో లక్ష్మి స్కోర్ ఈక్వల్ టు 225 ప్లస్ ఆఫ్ మైనస్ 45 దట్ ఈక్వల్ టు 225 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 45 దట్ ఈక్వల్ టు 225 మైనస్ 45 ఈక్వల్ టు 180 marks 225 మైనస్ 45 ఈక్వల్ టు 180 marks సో టోటల్ వాట్ ఈస్ హర్ టోటల్ స్కోర్ ఈస్ 180 marks ఫర్ లక్ష్మి లక్ష్మికి వచ్చేసి 180 marks వచ్చాయి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి 225 marks ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 45 marks సో 225 మైనస్ 45 దట్ ఈక్వల్ టు 180 marks ఈస్ కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏ బోర్వెల్ మిషన్ డ్రిల్ డౌన్ 72 feet ఫర్ అవర్ ఏ బోర్వెల్ మిషన్ డ్రిల్ డౌన్ 72 feet ఫర్ అవర్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఇఫ్ ద వాటర్ ఈస్ ఎట్ 360 feet డౌన్ ఇఫ్ ద వాటర్ ఈస్ ఎట్ 360 feet డౌన్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్
After how many hours it will touch the water layer? So a borewell machine drill down 72 feet per hour. ఇక్కడొచ్చేసి ఒక బోర్వెల్ వచ్చేసి గంటకి 72 ఫీట్స్ డ్రిల్ చేస్తుంది. గంటకి 72 ఫీట్స్ వచ్చేసి డ్రిల్ చేస్తుంది ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ నుంచి గంటకి 72 ఫీట్లు డ్రిల్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ద వాటర్ ఈజ్ అట్ 360 ఫీట్స్ డౌన్ ఫ్రమ్ సర్ఫేస్. ఇక్కడ మనకి గంటకి 72 ఫీట్స్ ద్వారా వెళ్తుంటే 360 ఫీట్స్ దగ్గర సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఇక్కడ వాటర్ ఫీడ్ అవుతుంది. 300 ఫీట్స్ డౌన్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఆఫ్టర్ హౌ మెనీ అవర్స్ ఇట్ విల్ టచ్ ద వాటర్ లేయర్. ఇక్కడ మనకి 360 ఫీట్స్ డౌన్ వెళ్ళిన తర్వాత హౌ మెనీ అవర్స్ ఎన్ని గంటలకి ఆ వాటర్ లేయర్ అనేది బోర్వెల్ మిషన్ టచ్ అవుతుంది. ఎన్ని గంటలకి బోర్వెల్ మిషన్ అనేది వాటర్కి లేయర్, వాటర్ మీన్స్ లేయర్, లేయర్ మీన్స్ పొర, ఆ పొరను టచ్ అవుతుంది. డెప్త్ ఆఫ్ ద డ్రిల్లింగ్ ఇన్ 1 hour ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ ద డ్రిల్ ఇన్ 1 hour. డెప్త్ మీన్స్ డౌన్, డౌన్ అండ్ మైనస్. డెప్త్ ఆఫ్ డ్రిల్ ఇన్ 1 hour ఈక్వల్ టు -72 feet. డెప్త్ ఆఫ్ ద డ్రిల్లింగ్ ఇన్ 1 hour ఈక్వల్ టు -72 feet. సో అవర్ ఈక్వల్ టు 1 hour ఈక్వల్ టు 72 feet. డెప్త్ ఆఫ్ వాటర్ లేయర్ ఫ్రమ్ సర్ఫేస్ ఎర్త్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ వాటర్ లేయర్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఈచ్ ఈక్వల్ టు -360 feet. -360 feet. నెంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు సో టోటల్ ఫీట్స్ ఈజ్ -360 డివైడెడ్ బై -72 feet. మైనస్ మీన్స్ డౌన్, డెప్త్ మీన్స్ డౌన్. 72 ఈజ్ ఆల్సో డెప్త్, 360 ఈజ్ ఆల్సో డెప్త్. దట్స్ వై -360 డివైడెడ్ బై -72. ఎల్హెచ్ఎస్ మైనస్, ఆర్హెచ్ఎస్ మైనస్ క్యాన్సల్, మైనస్ మైనస్ ప్లస్. సో దట్ ఈక్వల్ టు దట్ ఈక్వల్ టు 360 డివైడ్ బై 72. హియర్ ఈజ్ డివిజన్ ఈజ్ ఆల్సో 360 డివైడెడ్ బై 72. 72 5 360, రిమైండర్ ఈజ్ 0. 72 5 360, రిమైండర్ ఈజ్ 0. హియర్ 360 డివైడ్ బై 72, డైరెక్ట్ క్యాన్సిలేషన్ ఆర్ డివిజన్ లైక్ దట్, దట్ ఈస్ డివిజన్. సో నెంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు 5 hours. నెంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు 5 hours. సో దేర్ఫోర్ ద బోర్వెల్ మిషన్ విల్ టచ్ వాటర్ వాటర్ లేయర్ ఎట్ 5 hours ఆఫ్ డ్రిల్లింగ్. మనకు ఆ వాటర్ లేయర్ అనేది ఆ బోర్వెల్ మిషన్కి 5 గంటల తరువాత, ఆ వాటర్ లేయర్ అనేది 5 గంటల తరువాత 360 meters వాటర్ లేయర్ అనేది టచ్ అవుతూ ఉంటుంది. ద బోర్వెల్ మిషన్ విల్ టచ్ వాటర్ లేయర్ ఎట్ 5 hours ఆఫ్ డ్రిల్లింగ్. 5 గంటల తరువాత 360 feet రీచ్ అవుతుంది. 5 గంటల తర్వాత 360 feet రీచ్ అయిన తర్వాత మనకి వాటర్ లేయర్ అనేది టచ్ అవుతుంది. నెక్స్ట్ 4th example. ఇన్ ఏ టెస్ట్ +4 marks ఆర్ గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ టెస్ట్ +4 marks ఆర్ గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ సెకండ్ ఎగ్జాంపుల్, సేమ్ ప్రాసెస్. ఇన్ ఏ టెస్ట్ +4 ఆర్ గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్.
and minus 2 marks are given for every incorrect answer. Plus correct answer is plus 4 marks, incorrect answers is minus 2 marks. Sai answered all questions and score is 26. Score is 26 marks from 8 correct answers. How many incorrect answers had Sai attempt? ఇక్కడ వచ్చేసి ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్, ప్రతి కరెక్ట్ ఆన్సర్స్కి ప్లస్ 4 మార్క్స్, ప్రతి ఇన్కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్కి మైనస్ 2 మార్క్స్. సో సాయి అటెంప్ట్ ఆల్ ఆన్సర్స్, సాయి ఆన్సర్స్ ఆల్ క్వశ్చన్స్, ఇచ్చిన క్వశ్చన్స్ మొత్తం సాయి వచ్చేసి ఆన్సర్ చేశాడు. అయితే స్కోర్ ఇస్ 26 మాత్రమే ఫ్రమ్ ఎయిట్ కరెక్ట్ ఆన్సర్స్. ఆ 26 మార్క్స్ రావడానికి ఎయిట్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఆర్ ఎయిట్ క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేశాడు. హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాడ్ సాయి అటెంప్ట్, ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేశాడే ఫైండ్ అవుట్ చేయాలి. సో మార్క్స్ గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు ప్లస్ 4 మార్క్స్. మార్క్స్ గివెన్ ఫర్ ఎవరీ ఆర్ వన్, ఎవరీ అన్నా వన్ అన్నా నో ప్రాబ్లం. మార్క్స్ గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు ప్లస్ 4 మార్క్స్. మార్క్స్ గివెన్ ఫర్ 8 కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు, ఇక్కడ సాయి వచ్చేసి 8 కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు కాబట్టి 8 ఇంటూ 4 8 4 32 మార్క్స్. సో వచ్చేసి 32 మార్క్స్. సో సాయి స్కోర్ ఈజ్ 26 ఓన్లీ, సాయి స్కోర్ ఈజ్ 26. సో మార్క్స్ అప్టైన్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు, సో ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే టోటల్ స్కోర్ ఈజ్ 26, ఎయిట్ కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ 32. సో 26 మైనస్ 32 దట్ ఈక్వల్ టు మైనస్ 6. 26 మైనస్ 32 దట్ ఈక్వల్ టు మైనస్ 6 మార్క్స్. సాయి ఇన్కరెక్ట్ ఆన్సర్ మైనస్ 6 మార్క్స్. మనం క్వశ్చన్ ఫైండ్ ఎన్ని, హౌ మెనీ క్వశ్చన్స్ నా ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్. సో మార్క్స్ గివెన్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు మైనస్ 2. ప్రతి ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి మనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నామంటే మైనస్ 2 మార్క్స్ ఇస్తున్నాం. గివెన్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు మైనస్ 2 మార్క్స్. సో నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు, నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మైనస్ 6 డివైడెడ్ బై ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు మైనస్ 2 మార్క్స్. హియర్ మైనస్ మైనస్ ప్లస్, మైనస్ మైనస్ ప్లస్. సో 6 డివైడెడ్ బై 2, 2 త్రీ జా 6, సో రిమైండర్ ఇస్ 0. సో మనకు వచ్చేసి 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సాయి హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మీన్స్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఓన్లీ. వన్స్ అగైన్ రిపీట్, ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ ప్లస్ 4 మార్క్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మైనస్ 4 మార్క్స్. కరెక్ట్ ఆన్సర్ ప్లస్ 4, ఇన్కరెక్ట్ ఆన్సర్ మైనస్ 4 మైనస్ 2. సో సాయి టోటల్ ఆన్సర్, సాయి ఆన్సర్డ్ ఆల్ క్వశ్చన్స్, స్కోర్ ఈస్ 26 మార్క్స్, ఓన్లీ ఎయిట్ కరెక్ట్ ఆన్సర్స్. హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాడ్ సాయి అటెంప్ట్? ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ 4, టోటల్ స్కోర్ 8 ఇంటూ 4 32, సాయి స్కోర్ ఈజ్ 26, మార్క్స్ అప్డేట్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు 26 మైనస్ 32. 32 మీన్స్ టోటల్ 8 కరెక్ట్ ఆన్సర్స్ 32, 26 ఈజ్ సాయి స్కోర్డ్, 26 మైనస్ 32 దట్ ఈక్వల్ టు మైనస్ 6. మార్క్స్ గివెన్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు మైనస్ 2 మార్క్స్.
కరెక్ట్ ఆన్సర్ ప్లస్ 4 మార్క్స్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మైనస్ 2 మార్క్స్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు మైనస్ 6 డివైడెడ్ బై మైనస్ 2 మైనస్ 6 డివైడెడ్ బై మైనస్ 2 మైనస్ మైనస్ క్యాన్సల్ ప్లస్ మైనస్ మైనస్ క్యాన్సల్ ప్లస్ సో మైనస్ మైనస్ ప్లస్ 6 డివైడ్ బై 2 2 1 జా 2 3 జా సో 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎగ్జాంపుల్ 5 షాప్ కీపర్ యాజ్ సీన్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20 రూపీస్ బ్యాగ్స్ ఆఫ్ సోనా మసూరి రైస్ సోల్డ్ అండ్ లాస్ ఆఫ్ 12 రూపీస్ ఫర్ బ్యాగ్ హంసా రైస్ ఈస్ 12 రూపీస్ ఫర్ బ్యాగ్ ఈచ్ వన్ ఇన్ 1 వీక్ హీ గెట్ నైదర్ ప్రాఫిట్ నర్ లాస్ ఇఫ్ ద సోల్డ్ 1440 సోనా మసూరి రైస్ బ్యాగ్స్ ఇఫ్ ద సోల్డ్ 1440 సోనా మసూరి రైస్ బ్యాగ్స్ హౌ మెనీ హంసా రైస్ బ్యాగ్స్ డిడ్ హీ సేల్ ఇక్కడ ఒక షాప్ కీపర్ వచ్చేసి ఈచ్ బ్యాగ్ సోనా మసూరి బ్యాగ్ వచ్చేసి 20 రూపీస్ ఈచ్ సోనా మసూర రైస్ బ్యాగ్ వచ్చేసి 20 రూపీస్కి అమ్ముతున్నాడు అదే హంసా బ్యాగ్ ఈచ్ వన్ 12 రూపీస్ హంసా బ్యాగ్ వచ్చేసి ఈచ్ వన్ 12 రూపీస్ ఇన్ 1 వీక్ ఒక వీక్లో 1440 సోనా మసూర బ్యాగ్స్ ఈచ్ వన్ బ్యాగ్ ఈజ్ 20 రూపీస్ సో హంసా బ్యాగ్ ఈజ్ 12 రూపీస్ ఫర్ 1 వీక్ సే ఫైన్ ద హౌ మెనీ హంసా రైస్ బ్యాగ్స్ డిడ్ హీ సేల్ ఎన్ని హంసా బ్యాగ్స్ రైస్ 1 వీక్లో సేల్ చేస్తున్నాడో ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్ హియర్ ఈజ్ నైదర్ ప్రాఫిట్ నర్ లాస్ ఇచ్చిన ప్రాబ్లం అనేది ప్రాసెస్ ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి ప్రాఫిట్ ఆర్ లాస్ సో ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ మీన్స్ అమ్మడం ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఆన్ సోనా మసూరి రైస్ బ్యాగ్స్ ఈక్వల్ టు సోనా మసూరి రైస్ బ్యాగ్స్ ఈక్వల్ టు 20 రూపీస్ ఈచ్ వన్ బ్యాగ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ వన్ సోనా రైస్ బ్యాగ్ ఈక్వల్ టు 20 రూపీస్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ 1440 సోనా మసూరి రైస్ బ్యాగ్స్ ఈక్వల్ టు 1440 ఇంటూ 20 సో మల్టిప్లై 28,800 దట్ ఈస్ సోనా మసూరి రైస్ బ్యాగ్స్ లాస్ ఎర్న్డ్ బై సెల్లింగ్ వన్ ఎవ్రీ హంసా రైస్ బ్యాగ్ ఈక్వల్ టు 12 లాస్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎవ్రీ హంసా రైస్ బ్యాగ్స్ ఈక్వల్ టు 12 రూపీస్ బ్యాగ్స్ ఈక్వల్ టు 12 రూపీస్ లాస్ ఎర్న్డ్ బై సెల్లింగ్ వన్ ఆర్ ఎవరీ హంసా రైస్ బ్యాగ్ ఈక్వల్ టు హియర్ ఈస్ సోనా మసూరి రైస్ బ్యాగ్స్ ఈక్వల్ టు 28,800 హియర్ ఈస్ మైనస్ 28,800 సేమ్ బ్యాగ్స్ కాస్ట్ అది మనకి ఇప్పుడు హంసా రైస్ బ్యాగ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సోనా మసూరి బ్యాగ్స్ కాస్ట్ బై హంసా రైస్ బ్యాగ్ కాస్ట్ సోనా మసూరి కాస్ట్ టోటల్ కాస్ట్ బై హంసా రైస్ ఈచ్ వన్ బ్యాగ్ కాస్ట్ సో లాస్ ఎర్న్డ్ బై సెల్లింగ్ వన్ హంసా బ్యాగ్ రైస్ బ్యాగ్ ఈక్వల్ టు మైనస్ 28,800
సో టోటల్ నెంబర్ ఆఫ్ హంసరైస్ బ్యాగ్స్ సోల్డ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ హంసరైస్ బ్యాగ్స్ సోల్డ్ ఈక్వల్ టు -28,800 డివైడెడ్ బై -12 -28,800 డివైడెడ్ బై -12 హియర్ మైనస్ మైనస్ క్యాన్సల్ హియర్ మైనస్ మైనస్ క్యాన్సల్ హియర్ 28,800 డివైడెడ్ బై 12 28,800 డివైడెడ్ బై 12 సో 12 వన్ జా 12 ఇట్ ఈస్ లెస్ దెన్ 28,800 డివైడెడ్ బై 12 12 వన్ జా సారీ 12 వన్ జా 12 టూ జా 24 ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఫోర్ జా 48 సో రిమైండర్ ఈజ్ జీరో నెక్స్ట్ ఇన్ దిస్ టూ డిజిట్ ఈజ్ యాడింగ్ కోషెంట్ ఇక్కడ టూ ఉంటుందమ్మా ట్వెల్వ్ టూ జా 24 సో 8 మైనస్ ఫోర్ 4 నెక్స్ట్ డిజిట్ 8 ట్వెల్వ్ ఫోర్ జా 48 రిమైండర్ జీరో నెక్స్ట్ టూ డిజిట్ ఈజ్ యాడింగ్ సో టోటల్ 2,400 బ్యాగ్స్ 2,400 బ్యాగ్స్ ఈజ్ హంసారైస్ డౌట్ ఉంటే 2,400 డివైడెడ్ బై 12 డివిజన్ చేయండి 12,000 ట్వెల్వ్ ఫోర్ జా 48 ట్వెల్వ్ టూ జా 24 24 ప్లస్ 4 28,800 వచ్చేసింది కాబట్టి మనకి 2,400 హంసారైస్ బ్యాగ్స్ వన్స్ అగైన్ రిపీట్ సో హంసారై సోనా మసూర్ రైస్ బ్యాగ్స్ కాస్ట్ 20 రూపీస్ సో టోటల్ సెల్లింగ్ ఈజ్ 1,440 సో 1,440 ఇంటూ 20 28,400 హంసా రైస్ బ్యాగ్ కాస్ట్ ఈక్వల్ టు 12 రూపీస్ హంసా రైస్ బ్యాగ్ కాస్ట్ ఈక్వల్ టు 12 రూపీస్ సో ఎర్నూర్ సెల్లింగ్ ఆన్ హంసా రైస్ బ్యాగ్ ఈక్వల్ టు -28,800 డివైడెడ్ బై 12 రూపీస్ లాస్ కాబట్టి -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సో 28,800 బై 12 సో క్యాన్సిలేషన్ చేస్తే 12,000 సో టోటల్ 24,000 సో 24,000 బ్యాగ్స్ డౌట్ ఉంటే 2,400 ఇంటూ 12 చేస్తే మనకి 28,800 నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ -6,165 ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ ఇంటీజర్స్ టూ ఇంటీజర్స్ ఈజ్ -165 ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ -15 ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ -15 ఫైండ్ ద అదర్ నెంబర్ అదర్ నెంబర్ మీన్స్ రెండో నెంబర్ ఇక్కడ ఆ రెండు నెంబర్స్ను టూ నెంబర్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ -165 వన్ నెంబర్ ఈజ్ -15 వన్ నెంబర్ ఈజ్ -15 ఫైండ్ ద అదర్ ఇంటీజర్ ఫైండ్ ద అదర్ ఇంటీజర్ సో ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ -165 ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ -15 ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ -15 ఫైండ్ ద అదర్ ఇంటీజర్ ఈజ్ ఫైండ్ ద అదర్ ఇంటీజర్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ బై వన్ నెంబర్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ బై వన్ నెంబర్ సో ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ -165 బై -15 మైనస్ మైనస్ క్యాన్సల్
फिफ्टीन वन जा फिफ्टीन, फिफ्टीन लेवन जा वन हंड्रेड सिक्सटी फाइव, फिफ्टीन वन जा फिफ्टीन, फिफ्टीन लेवन जा वन हंड्रेड सिक्सटी फाइव. सो अदर नंबर इज लेवन, अदर नंबर इज लेवन. ओके वन सेकेंड, टू नंबर्स प्रोडक्ट ऑफ टू नंबर्स इज वन सिक्सटी माइनस वन सिक्सटी फाइव, वन नंबर इज माइनस फिफ्टीन. फाइंड द अदर नंबर इज प्रोडक्ट ऑफ टू इंटीजर्स बाय वन नंबर, प्रोडक्ट ऑफ टू इंटीजर्स बाय वन नंबर. सो माइनस वन सिक्सटी फाइव बाय माइनस फिफ्टीन, माइनस वन सिक्सटी फाइव बाय माइनस फिफ्टीन, माइनस माइनस कैंसल, फिफ्टीन वन जा फिफ्टीन, फिफ्टीन लेवन जा वन सिक्सटी फाइव. सो अदर नंबर इज लेवन, अदर नंबर इज लेवन. सो మనకి ఇప్పటివరకు ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాంపుల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వన్ ఆల్సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు సిలబస్ చేంజ్ అయింది కాబట్టి ప్రతి ప్రాబ్లం అనేది ఇంపార్టెంటు. లాస్ట్ ఇయర్కి సిలబస్కి ఇయర్ సిలబస్కి తేడా చాలా డిఫరెంట్ ఉంది. ప్రాబ్లమ్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఫోర్త్ ఎగ్జాంపుల్ కూడా ఇంపార్టెంటు. నెక్స్ట్ థర్డ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంటు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వెరీ వెరీ ఇంపార్టెంటు. మీరు క్లాస్ వర్క్ రాసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ పార్ట్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్ వన్ పెట్టేసి ఈ ప్రాబ్లం రాసేసేయండి. ఎగ్జాంపుల్ వన్ పెట్టేసి ఈ ప్రాబ్లం రాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ టూ, ఎగ్జాంపుల్ టూ వచ్చేసి ఎగ్జాంపుల్ టూ. నెక్స్ట్ త్రీ, ఫోర్, ఫైవ్, ఫైవ్ అండ్ సిక్స్, ఇవి మొత్తం వచ్చేసి మీ క్లాస్ వర్క్లో నీట్గా నిదానంగా రాయండి. నెక్స్ట్